సో హలో గైస్ ఇప్పుడు వీడియోలో మాత్రం మీకు లాంగ్ టైమ్ అండ్ షార్ట్ టైమ్ హోల్డింగ్స్ టోకెన్స్ ఉంటాయిగా అండ్ ఇన్వెస్ట్మెంట్ టోకెన్స్ అండ్ ఈ వీడియోలో ఎలాంటివి ఉంటావో అండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో అండ్ ఎలాంటి టోకెన్స్ మనం సజెస్ట్ చేయాలో సజెస్ట్ సజెషన్గా తీసుకోవాలో చెప్తాను వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి అండ్ ఈ వీడియో ఫైనాన్షియల్ అడ్వైజ్ అయితే ఏం కాదు మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు లేదంటే లీవ్ ఇట్ ఫ్రీగా వచ్చి ట్రై చేసుకోవచ్చు అండ్ ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లేటెస్ట్ వీడియోస్ చూడండి ప్రతి ఒక్కడితే వర్క్ అవుతుంది లేటెస్ట్ వీడియోస్ అండ్ ఏం మాత్రం మిస్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మాత్రం ఎండో చూడండి టెన్ మినిట్సే ఉంది అంతే టెన్ మినిట్స్ కూడా లేదు టెన్ నైన్ పాయింట్ టూ ఉంది అండ్ వీడియో మాత్రం ఎండ చూడండి అండ్ ఇంకోటి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఇలాంటివి లూట్స్ అయితే పెడతాను ఇది ఒక సిగ్నల్ ఇచ్చాను నేను కొన్ని సిగ్నల్స్ ఇస్తాను టెలిగ్రామ్లో అదేవిధంగా పీఐజీ పిక్ టోకెన్ అయితే ఇచ్చాను ఆ టోకెన్ అయితే ఇప్పుడు బామ్ బూమ్ అయితే అయింది పెరిగింది తొందరలోనే పెరిగింది అండ్ ఇంకోటి ఈరోజు ఎల్ఎఫ్సి డ్రాప్ అయితే వచ్చింది అండ్ ఈ డ్రాప్లో ఏం లేదు అది ఓన్లీ టెలిగ్రామ్లో ఉన్నది ఇప్పుడైతే ఓవర్ అయిపోయింది టెలిగ్రామ్లో ఇచ్చానుగా అప్పుడు ట్రై చేసిన వాళ్ళు ఏం లేదు ఒక ఫార్టీ రూపీస్కి ఎల్ఎఫ్సి టోకెన్స్ అది ఇచ్చింది ఒక ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ టోకెన్స్ అది ఇచ్చింది అట్లా ఆ టోకెన్స్ అనేది మనం దాని వాల్యూ అయితే ఆల్రెడీ పంప్ అయిపోయింది ఇప్పుడు టూ ఒక టూ డాలర్స్ నుంచి ఆల్రెడీ సిక్స్ డాలర్స్కి రీచ్ అయిపోయింది వాళ్ళు ఇచ్చినది మనం జస్ట్ పెట్టింది ఫార్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ బిఎన్బి ఆ విధంగా మనం డ్రాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ప్రతి ఒక్కరైతే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా లేట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ షార్ట్ టర్మ్ గురించి చూద్దాం షార్ట్ టర్మ్ అంటే మనకి డైలీ సే పిఐజీ సేఫ్ మార్స్ సేఫ్ మోనో హండ్రెడ్ ఎక్స్ ఇలాంటి టోకెన్స్ అయితే ఇక నేను పెట్టిన టోకెన్స్ చెప్తాను ఇంకా చాలా టోకెన్స్ అయితే ఉన్నవి నేను ఎన్కే అటు ఇవి సజెస్ట్ చేశాను ఈ టోకెన్స్ అనేది మనం షార్ట్ టైంకి యూజ్ చేయాలి ఎందుకంటే ఈ టోకెన్స్ అనేది ఒకసారి పెరుగుతున్నవి థౌజండ్ ఎక్స్ అవుతున్నవి అండ్ తర్వాత మళ్ళీ పడిపోతున్నవి జీరోకి మళ్ళీ పెరుగుతున్నవి మళ్ళీ పడిపోతున్నవి ఇలాంటి టోకెన్స్ మనం ఏం చేయాలంటే హై సప్లై టోకెన్స్ ఏదైతే మనకి వన్ రూపీ పెడితేనే చాలా టోకెన్స్ వస్తున్నాయిగా ఆ టోకెన్స్ని మనం ఏం చేయాలంటే జస్ట్ మీరే ఎంతో కొంతకి బై చేసుకోండి అప్రాక్స్ ఒక ఫైవ్ డాలర్స్ నుంచి టూ డాలర్స్ మీరు ఇష్టం అనేది చేసుకోండి అండ్ చేసుకున్నాక ఏం చేస్తామంటే అది వాల్యూ అనేది తక్కువ ఉన్నప్పుడు చేసుకోండి ఇప్పుడు ఈ టోకెన్స్ అనేది ఆల్రెడీ మళ్ళీ ఈరోజు పంపాయి నిన్న ఈరోజు పిఐజీ సేఫ్ మార్స్ సేఫ్ మోన్ ఇంకా సంథింగ్ టోకెన్స్ ఉన్నవి ఏవైతే ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఈ టూ డేస్లో పంపయ్యాయి అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ టోకెన్స్ అనేది ఇంకా టూ డేస్లో మళ్ళీ తగ్గుతుంది అండ్ తగ్గినప్పుడు ఏం చేయాలంటే టోటల్గా తగ్గినప్పుడు అప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి పెట్టింది టెన్ యాక్స్ అవుతుంది టెన్ అయినప్పుడు మనం బిడ్ర తీసుకోవచ్చు టై హై సప్లై టోకెన్స్ అంటే ఈ విధంగా ట్రై చేయండి ఎందుకు చెప్తున్నా అంటే ఈ హై సప్లై టోకెన్స్ ఇవి ఎక్స్చేంజ్ అండ్ లిస్టింగ్ ఇవన్నీ చూసుకుంటే మాత్రం బాగా ఏం లేదు అండ్ సప్లై కూడా చాలా ఇస్తుంది అండ్ హోల్డర్స్ కూడా మెయిన్ మెయిన్ టోకెన్స్కి లేనంత హోల్డర్స్ అయితే ఉన్నారు మీరు చాలా వీడియో చూసారు నన్ను చాలా వీడియోస్ చాలా యూజర్స్ కూడా అడిగారు ఇవి లాంగ్ టైంకి బెస్ట్ అని అసలు ఫేక్ హోల్డర్స్ని కూడా చూపిస్తున్నారు వాళ్ళు అందుకోసం చెప్తున్నాను మీరు ఇలాంటి పిఐజీ అండ్ ఈ టోకెన్స్ ఉంటాయిగా ఈ టోకెన్స్ ఓన్లీ మీరు షార్ట్ టైంకి ప్రెడిక్ట్ చేసుకోండి అంటే మీరు ఇన్వెస్ట్ చేసినా ఒక వన్ మంత్ హోల్డింగ్ సరిపోతుంది లాంగ్ టైం అంటే వన్ ఇయర్ ఉంటుంది లాంగ్ టైం కాకుండా షార్ట్ టైం పెట్టండి మీకు ఎప్పుడు పెట్టినా మీకు టెన్ ఎక్స్ అవుతుంది టెన్ ఎక్స్ టూ ఎక్స్ టార్గెట్ పెట్టుకుంటారుగా ఆ టార్గెట్ని అయితే మీరు చూడండి సేఫ్ మార్స్ సేఫ్ మోనోస్ ఇంకా పిఐజీ టోకెన్స్ ఇలాంటి టోకెన్సు ఓన్లీ ప్యాన్ కేక్ షాప్లో లిస్టెడ్ అవుతున్నవి అండ్ సేఫ్ మార్ట్స్ సేఫ్ మోనే బిట్ మార్డ్కి సంథింగ్ ఏమో వచ్చింది అండ్ నాకు కూడా తెలియదు ఇంకా డీటెయిల్స్ వచ్చింది అనుకుంటా బిట్ మార్క్ అయితే కానీ ఇక్కడ ఏం చూపించలేదు ఎక్స్చేంజెస్లో ఓన్లీ పాన్ కేక్ షాపులోనే ఉన్నవి దీనికి ఈ టోకెన్స్కి అయితే ఈ గేట్ ఐవ్లో కూడా వచ్చినాయి చూసుకుంటే ఇక్కడ గేట్ అవే బిట్ మార్ట్లో కూడా వచ్చినాయి కానీ ఈ టోకెన్స్కి మనకి చెప్పాలంటే టోకెన్స్ అయితే కరెక్ట్గా గ్రీన్ చూసుకుంటే అక్కడ సిగ్నల్ అయితే కరెక్ట్గా లేదు గ్రీన్ కలర్లో లేదు అండ్ ఇక్కడ కాయిన్ చేసుకుంటా అండ్ ట్రేడింగ్ కూడా కరెక్ట్గా రన్ అవ్వట్లేదు అండ్ బయర్స్ లేరు సెల్లర్స్ లేరు ఫేక్ హోల్డర్స్ కూడా ఈ టోకెన్స్కి అయితే ఉన్నారు అందుకోసం చెప్తున్నాను ఇలాంటి టోకెన్స్ ఏం చేయాలంటే ఎంతో కొంత తక్కువ అమౌంట్ పెట్టి కొనుక్కోండి మళ్ళీ వాల్యూ తగ్గినప్పుడు అండ్ తక్కువ కొనుక్కుంటే అది టెన్ ఎక్స్ అయితే అవుతుంది మ్యాక్సిమం టెన్ ఎక్స్ అవుతుంది హండ్రెడ్ ఎక్స్ అలా అవుతుందిగా మనం పెట్టిన దానికి పది అయితే వస్తుంది కాబట్టి ఆ షార్ట్ టర్మ్గా ఆ పెడి సప్లై టోకెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి షార్ట్ టైమ్ అంటే ఏం లేదు తక్కువ రోజులు హోల్డ్ చేయడం ఇది షార్ట్ టైం అండ్ మళ్ళీ చెప్తున్నాను హై సప్లై టోకెన్స్ అయితే లాంగ్ టర్మ్కి సెలెక్ట్ చేసుకోకండి ఎందుకంటే అవి వాల్యూ అయితే డంప్ అవుతుంది మళ్ళీ పంపు డంప్ అవుతుంది అవి పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కూడా గ్యాంటే లేదు అండ్ హోల్డింగ్ అయితే నేను చెప్తున్నాను అవి ట్రై చేయకండి జస్ట్ మీ ప్రాఫిట్స్ అయితే తీసుకొని మళ్ళీ లీవ్ చేయండి అండ్ మళ్ళీ డౌన్ అయినప్పుడు మళ్ళీ ప్రాఫిట్స్ అయితే తీసుకోండి మళ్ళీ డౌన్ అయినప్పుడు బై చేసి మళ్ళీ ప్రాఫిట్స్ తీసుకోండి ఈ విధంగా మనం ప్యాసివ్ కోసం ప్యాసివ్ ఇన్కమ్ షార్ట్ టర్మ్ తీసుకోవడానికి ఆ ఏవైతే హై సప్లై టోకెన్స్ ఉన్నా అవి యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి లాంగ్ టైమ్ టోకెన్ చెప్తాను లాంగ్ టైమ్ గురించి చెప్తాను లాంగ్ టర్మ్ టోకెన్స్ అంటే మనకి పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్లో లిస్టెడ్ ఉంటుంది అండ్ లాంగ్ టైమ్ టోకెన్స్ అయినా షార్ట్ టైం టోకెన్స్ అయినా హోల్డ్ చేయడానికి మనకి ట్రస్ట్ వాలెట్ అండ్ బై అండ్ వజ్రిక్స్ బై చేయడానికి వజిరిక్స్ కాయిన్ అండ్ కాయిన్ డిఎస్ఎక్స్ ఇవి కూడా హోల్డ్ చేయడానికి వర్క్ అవుతాయి మనకి ఇవి కూడా ట్రై చేసుకోవచ్చు మీరు వాయిన్ డిఎస్ఎక్స్ వజిరిక్స్ ఎందుకు సైజ్ చేస్తుంది అంటే కాయిన్ డిఎస్ఎక్స్లో ఫీజ్ తక్కువ ఉంటుంది అండ్ ఫాస్టెస్ట్ విత్డ్రా ఉంటుంది వజ్రిక్స్లో అప్పుడప్పుడు బగ్స్ ఉంటాయి ఉన్నాయి అప్పుడప్పుడైతే బ వర్క్ అవ్వట్లేదు వజ్రిక్స్ అందుకోసం వజ్రిక్స్ కూడా ట్రై చేయండి మాక్సిమమ్ కానీ ఇండియాస్ బెస్ట్ ఎక్స్చేంజ్ అంటే వజ్రిక్స్ అండ్ కాయిండీ సెక్స్ ఫీజు కూడా తక్కువ అవుతుంది వర్క్ అవుతుంది కాబట్టి మీరు ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇప్పుడు లాంగ్ టైం గురించి చూద్దాం లాంగ్ టైం టోకెన్స్ అంటే ఎక్కువ రోజులు హోల్డ్ చేయడం అందరికీ తెలుసు నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోండి అండ్ లాంగ్ టైం టోకెన్స్ అంటే సపోజు ఇప్పుడు షిప్ టోకెన్ ఉన్నది ఇది కూడా హై సప్లై టోకెనే కానీ ఇది దీని వాల్యూ అండ్ ఇంకా దీనికి లిస్టింగ్ అండ్ దెన్ ట్రేడింగ్ అయితే చాలా బెస్ట్ ఉన్నవి ఇవన్నీ కాదు అని సెట్ చేయండి కాయిన్ గీకోలో మీకు కాయిన్ గీకోలో ఎస్ఎస్ఐ బెట్టి టోకెన్ అయితే ఉంటుంది ఇది చూసుకుంటే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే చాలా అంటే చాలా పంప్ అయింది హోల్డర్స్కి బెస్ట్ అండ్ బెస్ట్ వాల్యూ అయితే ఇచ్చింది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ టోకెన్ అయితే ఇలా ఉండి ఇలా డైరెక్ట్గా పైనకి వెళ్ళిపోయింది ఒకటి చెప్తున్నాను వినండి ఈ టోకెన్ అయితే బైనెన్స్ లిస్టింగ్ కన్ఫర్మ్ అయిపోయింది ఈ వీడియోలో మీకు ప్రూఫ్ చూపిస్తాను బైనాన్స్ గురించి అండ్ ఈ టోకెన్కి సంబంధించిన ఎక్స్చేంజ్ చూసుకుంటే హోబిలే గ్లోబల్ సారీ హోబీ గ్లోబల్ ఓకేఎక్స్ గేట్ ఐవో అండ్ ఎమ్ఎక్సీ కూక్ అండ్ బిట్ మార్ట్ అండ్ చూసుకుంటే ఇక్కడ హోబీ గ్లోబల్ ఎక్స్ గేట్ ఐవో కూక్ అండ్ ఇవన్నీ టాప్ టెన్ ఎక్స్చేంజ్లో కౌంట్ అవుతాయి అండ్ ఈ టోకెన్ ఆల్రెడీ దీంట్లో లిస్టెడ్ అయిపోయింది అండ్ ట్రేడింగ్ కూడా బెస్ట్ అండ్ బెస్ట్ నడుస్తుంది అండ్ ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి లాంగ్ టైం కోసం ఇది బెస్ట్ అండ్ బెస్ట్ టోకెన్ అని చెప్పుకోవచ్చు ఎందుకోసం అంటే ప్రూఫ్స్ కూడా చూపిస్తాను ఈ టోకెన్కి సంబంధించిన గ్రాఫ్ మీరు ఒకసారి కాయిన్ గీకోలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండ్ కాయిన్ మార్కెట్ క్యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్గా కాయిన్ గీకోలో ఉంటుంది అండ్ కాయిన్ మార్కెట్లో ఉంటుంది అండ్ ఈ టోకెన్ ఆల్రెడీ బై లిస్టెడ్ అయిపోయింది ఈ రోజే అందుకోసం దీని వాల్యూ కూడా ఈ రోజు అంతకనే పెరిగింది ఈరోజు లిస్టెడ్ అయిపోయింది ఆల్రెడీ ట్రేడింగ్ రన్ అవుతుంది అండ్ బి ఈ ట్రేడింగ్ ఈ రోజు లిస్టెడ్ అయిపోయింది ఆల్రెడీ ఈరోజు టెన్ మే ఈ ఈరోజు లిస్టెడ్ అయిపోయింది సెవెంత లెవెన్ ఏఎం యూటీస్ అంటే మనకి సంథింగ్ సెవెన్ ఓ క్లాక్ ఏమో ఈరోజు లిస్టెడ్ అయిపోయింది ట్రేడింగ్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా నడుస్తుంది ఎలా అంటే ఈరోజు దీని వ్యాల్యూ కూడా అందుకోసం అయితే పెరిగింది అండ్ ఇప్పుడు దీనికి సంబంధించిన లిస్టింగ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అలా లిస్టెడ్ అయిపోయింది ట్రేడింగ్ రన్ అవుతుంది బైనాన్స్లోకి వచ్చేసింది అండ్ కాయిన్కి ఇక్కడ ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు అండ్ దీని ట్రేడింగ్ పేర్స్ షిప్ యూ బీఎస్డీ అండ్ యూఎస్డిటీకి అయితే ట్రేడింగ్ పేర్స్ రన్ అవుతున్నాయి బైనాన్స్లోకి వెళ్ళి మీకు చెక్ చేసి చూపిస్తాను ఒకసారి మార్కెట్లోకి వెళ్తే షిప్ టోకెన్ అయితే మీకు ఇక్కడ బైనాన్స్లో ట్రేడింగ్ అయితే అనుకుంటుంది షిప్ టూ యూఎస్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ ఈరోజు వన్ ట్వంటీ టూ పర్సెంట్ అయితే పంప్ అయిపోయింది ఆల్రెడీ బైనాన్స్లోకి వచ్చిన తర్వాతనే ఇక్కడ చూపిస్తుంది మనకి బైనాన్స్లోకి వచ్చిన తర్వాతనే వన్ ట్వంటీ టూ పంప్ అయిపోయింది అండ్ ఇక్కడ మనకి టెన్ డాలర్స్ పెట్టినా కూడా అండ్ టెన్ డాలర్స్ పెట్టినా కూడా త్రీ ల్యాక్స్ టోకెన్స్ ఇస్తున్నాయి బ్రో ఇది హై సప్లై అంటే హై సప్లై ఎందుకు ఇస్తుంది చెప్పాలంటే హై సప్లై ఇది హై సప్లై టోకెన్ అలానే వచ్చింది కానీ దీని లిస్టింగ్ అనేది బైనాన్స్లో ఉన్నది బైనాన్స్ వల్డ్లో టాప్ ఎక్స్చేంజ్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు క్రిప్టో చేసే యూజర్స్కి ఇది బైనాన్స్లో ఉన్నది కాబట్టి దీన్ని మీకు లాంగ్ టర్మ్కి సజెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం టెన్ డాలర్స్కి త్రీ ల్యాక్స్ టోకెన్స్ కొనుక్కున్న దాని వాల్యూ ఫ్యూచర్లో పెరుగుతుంది అక్కడ ఉన్న ఒక్క జీరో పడిపోయినా జీరో పాయింట్ డబల్ జీరో టూ ఒక్క జీరో తగ్గినా మనకి చాలా ప్రాఫిట్స్ అది వస్తుంది కాబట్టి నేను ఈ టోకెన్ సజెస్ట్ చేస్తున్నాను మీరు బై చేయాలంటే మాత్రం బైనాన్స్లో టీఆర్ఎక్స్ డిపాజిట్ లేదా వజ్రిక్స్ ఉన్నవాళ్ళు వజ్రిక్స్ లింక్అప్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ యూఎస్డి డిపాజిట్ చేసి మీరు ఇక్కడ దీన్ని అయితే బై చేసుకోవచ్చు సింపుల్ ఉంటుంది ప్రాసెస్ బై చేయడం అండ్ బై చేసి మాత్రం హోల్డ్ చేయండి ఎప్పటి వరకు అంటే లాంగ్ టైమ్ లాంగ్ టైం అంటే మీరు పెట్టుకున్న ప్రాఫిట్స్ వచ్చే వరకు అయితే హోల్డ్ చేయండి దీని వాల్యూ బైనా లిస్టెడ్ అయిన తర్వాతనే పెరిగింది ఇక్కడ చూసుకుంటే మీరు అండ్ ఇక్కడ లెవెన్ ఏఎం యూటీస్లో చూపిస్తుంది అండ్ సంథింగ్ మన ఇండియన్ టైంలో వారికి నాకు తెలియదు కానీ ఇక్కడ మనకి వాల్యూ అయితే పెరిగింది ఈ రోజే పెరిగింది బైనాన్స్లోకి వచ్చిన తర్వాతనే ఇలా దీని వాల్యూ పంప్ అవుతుంది కాబట్టి టూ టోకెన్స్ మీకు సైజ్ చేస్తున్నాను అండ్ లాంగ్ టైమ్ దీన్ని జస్ట్ మీరు ఒక పది డాలర్ పెట్టి వదిలేయండి లాంగ్ టైమ్కి పట్టించుకోవద్దు అసలు లాంగ్ టైంలో వదిలేయండి అదే తొందర తొందరగా పెరుగుతుంది వాల్యూకి అయితే ఈ ఫ్యూచర్ బాగా ఉన్నది ఎందుకంటే దీనిలో హైడెన్గా అండ్ ఇన్సైడ్స్ దీనికి సంబంధించిన రీసెర్చ్ మొత్తం నేను ట్రై చేసే మీకు చెప్తున్నాను అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన బయర్స్ వాల్యూ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ల్యాక్స్లో రన్ అవుతుంది దీని బయింగ్ వాల్యూ అక్కడ పేర్స్ ఉన్నాయి అంటే అక్కడ వాల్యూ ఉంది ఆ వాల్యూ చూసుకొని మీరు బయింగ్ వాల్యూ అయితే చూసుకోవచ్చు ఇక్కడ అండ్ లాంగ్ టైమ్కి అయితే ఈ టోకన్ నేను సజెస్ట్ చేస్తున్నాను జస్ట్ సజెస్ట్ చేస్తున్నాను ట్రై చేసే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు మీకు టీఆర్ఎక్స్ కావాలంటే మాత్రం బజ్రెక్స్ క్వాన్ డీఎస్ఎస్ యూజ్ చేయండి బిఎన్బి కావాలన్నా కూడా ఇవే యూజ్ చేయండి నేనైతే బిఎన్బి రౌండ్స్ అయితే ఏం పెట్టాను ఎందుకంటే చాలా యూజెస్ వస్తున్నారు ఆల్మోస్ట్ ఛానల్ అయితే ఒక హండ్రెడ్ అయితే వన్ కేకి రీచ్ అవుతుంది చాలా యూజెస్ వస్తున్నారు కాబట్టి నేను సెల్ చేయడం చాలా కష్టమవుతుంది అండ్ ఈరోజు వీడియోలో కూడా నేను అప్పుడు వీడియో వీడియో కాదు ఈరోజు అప్పుడు ఎల్ ఎల్ఎఫ్సి వచ్చినప్పుడు కూడా నా టోటల్ ట్రాన్సాక్షన్స్ అనేది హోల్డింగ్లో ఉండే అందుకోసం బిఎన్బి అయితే ఎవరికి సెండ్ చేయలేదు అండ్ మళ్ళీ చెప్తున్నాను ఈరోజు మీకు వీడియోలో లాంగ్ టైమ్ అండ్ షార్ట్ టైం అర్థమైంది అనుకుంటాను అండ్ షిప్ టోకెన్ అని కాదు ఇలాంటి టోకెన్స్ ఇంకా సంథింగ్ టోకెన్స్ అయితే ఉన్నవి ఆ టోకెన్స్ అనేది మీకు టెలిగ్రామ్లో సజెస్ట్ ఇస్తాను సిగ్నల్ ద్వారా ఇస్తాను లాంగ్ టైమ్ అండ్ షార్ట్ టైమ్ అని ఇచ్చి స్టార్ట్ ఇస్తాను ఎండ్ కూడా ఇస్తాను ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టెలిగ్రామ్లో అవ్వండి అండ్ ఈ వీడియో ఇంకే ఈ వీడియో ఇంతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరైతే ఫటాఫట్ టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి మీకు సిగ్నల్ ట్రై చేయాలనిపిస్తే అనిపిస్తే మాత్రం ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైడియో డోంట్ మిస్ ది అప్డేట్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ నా